ఎవ్వరికి అంతు పట్టకుండా తయారైన మైలవరం టీడీపీ టికెట్పై క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. ఒకరికి ముగ్గురు టికెట్ రేస్లో ఫోకస్ అవుతూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపించింది. అయితే తనదైన చాణక్యంతో చంద్రబాబు నాయుడు దానికి తెరదించారు అంటున్నారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన టీడీపీ అధినేత మరోసారి ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించి మైలవరం పంచాయతీని పరిష్కరించారట. దేవినేని ఉమాకు తనదైన రీతిలో నచ్చజెప్పిన టీడీపీ అధినేత వైసీపీ వలస ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు లైన్ క్లియర్ చేశారంటున్నారు. దీంతో దేవినేని ఉమాకి పెనమలూరు సీటు ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా టీడీపీలో కలకలం రేపిన మైలవరం టికెట్ పంచాయతీ కొలిక్కి వచ్చిందంటున్నారు. ఎన్నికల గడువు ముంచుకొస్తున్న తరుణంలో కీలక సెగ్మెంట్లపై దృష్టి సారిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఐవీఆర్ఎస్ సర్వీలు చేయిస్తూ అభ్యర్థిత్వాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో మైలవరంలో నిర్వహించిన సర్వే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరటానికి రెడీ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు అనుకూలంగా వచ్చిందంటున్నారు. ఆ మేరకు వసంత కృష్ణకు టికెట్పై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారట. అందుకే కృష్ణప్రసాద్ తనకు టీడీపీ టికెట్ కన్ఫామ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. అధిష్టానం నుంచి క్లారిటీ ఇస్తోందని, నియోజకవర్గంలో అందరినీ కలిసి ఇక ప్రచార పర్వం మొదలు పెడతానని, దేవినేని ఉమతో తనకు వ్యక్తిగతంగా ఇలాంటి విభేదాలు లేవని చెప్తున్నారు. వారిని ఈ రోజు నుంచి రాబోయే 2-3 రోజుల పాటు ముఖ్యులందరినీ, మండల నాయకుల్ని అట్లాగే మండల పార్టీ అధ్యక్షుల్ని వారిని కలిసి ఎవరెవరు ప్రధానమైనటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ ఉన్నారో వారిని అందరికీ ఇళ్ళకెళ్ళి వ్యక్తిగతంగా వచ్చే 3 రోజుల పాటు కలుస్తాను. తదుపరి పార్టీలో చేరే తేదీని నిర్ణయించి వారందరికీ చెప్పి వారందరి అనుమతితో వారందరితో కలిసికట్టుగా ముందుకొస్తాను. పార్టీ అధిష్టాన నిర్ణయానుగుణంగా నేను నడుచుకుంటాను. పార్టీ అధిష్టానమే ఆ వివరాలన్నీ నిర్ణయిస్తుంది, వారు ఫైనలైజ్ చేస్తారు. వారి నిర్ణయానుసారమే నేను ముందుకు. మైలవరం టీడీపీ టికెట్ను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు స్థానికంగా పేరున్న మరో నాయకుడు బొమ్మసాని సుబ్బారావు కూడా ఆశించారు. గత ఎన్నికల్లో వసంత చేతిలో పరాజయం పాలైన దేవినేని ఉమ తాజాగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్టీ పరంగా చేయించిన సర్వే నివేదికలు ఉమా ముందు ఉంచిన చంద్రబాబు ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్ అవ్వమని చెప్పారట. ఆ క్రమంలో అధిష్టానం నిర్ణయం ఏదైనా సరే గౌరవిస్తానని దేవినేని ఉమా స్పష్టం చేస్తున్నారు. తాను చంద్రబాబు కుటుంబంలో ఒకడినని విధేయత ప్రదర్శిస్తున్నారు. మరోవైపు తన వర్గంలో మీటింగ్లు పెట్టుకుంటున్న మరో ఆశావహులు బొమ్మసాని సుబ్బారావు టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని, ఇప్పుడు తన వయసును కూడా దృష్టిలో ఉంచుకుని అవకాశం ఇవ్వాలని సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ప్రజలందరినీ సమీకరించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం మా వంత ప్రయత్నం చేస్తా. మీ అందరి సహకారంతో మీరందరూ చంద్రబాబు గారిని అప్పీల్ చేయాలా. లోకేష్ బాబును కూడా అప్పీల్ చేసి నాకు టికెట్ వస్తే నేను ప్రజాసేవకు 5 సంవత్సరాలు చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, మైలవరం నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా సమయంగా నమస్కరించుకోండి. కార్యకర్తలు చిన్నది చెప్పడం మర్చిపోయా, ఉత్తర రూపంగా ఉత్తరాలు రాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి, జాతీయ అధ్యక్షుల వారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి పంపిస్తే మన అర్జీలు పరిశీలిస్తారని చెప్పి నేను ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. అయితే వసంత కృష్ణప్రసాద్ తండ్రి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరరావు బొమ్మసానితో టచ్లోకి వెళ్లి బుజ్జగించే పనులు మొదలుపెట్టారట. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు 30,00,000 మంది అభిప్రాయాలు సేకరించి క్యాండిడేట్లను నిర్ణయించామని ప్రకటించారు. తాజాగా టికెట్ కాంట్రవర్సీలు ఉన్న మైలవరం, పెనమలూరు వంటి సెగ్మెంట్లలో మరోసారి ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించారట.
ఈసారి టీడీపీ ఐవీఆర్ సర్వేలు పెనమలూరు నుంచి దేవినేని ఉమా పేరు ప్రధానంగా ఫోకస్ అయిందని, అక్కడి ప్రజలు ఆయనకు జైకొట్టారని అంటున్నారు. వాస్తవానికి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన దేవినేనికి అన్ని నియోజకవర్గాల్లోనూ పరిచయాలున్నాయి. మరీ ముఖ్యంగా దేవినేని వంశస్థుడిగా పెనమలూరుతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ఆయన్ను అధినేత పెనమలూరు నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించారట. దానికి ఉమా కూడా సుముఖత వ్యక్తం చేశారంటున్నారు. అయితే పెనమలూరు టీడీపీ టికెట్ తనకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచో ఎల్లయ్యో పుల్లయ్యో వచ్చి పెనమలూరులో పోటీ చేస్తానంటే తాను చేతులు కట్టుకుని కూర్చునే వ్యక్తిని కాదని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికీ పెనమలూరు నియోజకవర్గంలో ఆయన గడప గడప తొక్కుతూ చురుగ్గా పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ఒకవేళ పెనమలూరు సీట్ను తనకు కాకుండా వేరే వ్యక్తులకు కేటాయిస్తే రెబల్గా పోటీ చేస్తానని చెప్పటమే బోడి ప్రసాద్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి మైలవరం పంచాయతీని సర్ప్రైజ్ చేసిన చంద్రబాబు పెనమలూరులో ఏ మంత్రం వేస్తారో చూడాలి.